విజ్జీస్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, చిన్న పిల్లల మీద, అమ్మాయిల మీద రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి కదా, దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం మనం అనేసి వచ్చానండి. నానాటికి ఎన్నో ఘోరాలు, నేరాలు జరిగిపోతున్నాయి పసిపిల్లల మీద. ముక్కుపచ్చలారని అమ్మాయిలు, చిన్న బిడ్డలు, 6 సంవత్సరాలు పాప ప్రవళిక ఆల్వాళ్ళు, ఈ మధ్య ఒక 21st, ఈ మంత్ 21st జరిగింది సికింద్రాబాద్లో. ఆ బీహార్ అబ్బాయి ఏదో, వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం అక్కడికి వస్తే ఆ బీహార్ అబ్బాయి ఆ పాపకి ఏదో కొనిపిస్తాను అనే దీంట్లో తీసుకెళ్ళి అంత పాశవికంగా చంపి అక్కడ పడేసి వచ్చాడు. అఘాయిత్యం చేసి, లైంగిక దాడి చేసి ఆ అమ్మా నాన్నలు ఏదో కూలి పనికి వెళ్తూ ఆ పాపను అక్కడ ఇంట్లో వదిలేసి వెళ్ళారు, ఏదో హోలీ రోజు అనుకుంటా. అంత అన్యాయంగా చేస్తున్నారే, వాళ్ళ కొంచెం కూడా ఆలోచన రాదా ఇలాంటి పనులు చేసేటప్పుడు? మా అమ్మ ఉంది ఇంట్లో, మా అక్క ఉంది, ఇలాగే మా ఇంట్లో కూడా జరిగితే ఆ బాధ ఎట్లుంటుందో అని వాళ్ళకే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకుంటే ఇలాంటివి చెయ్యరు. అలాగే లాస్ట్ ఇయర్ జనవరిలో అనుకుంటా, అసిఫా అనే పాప, గొర్రెలు మేపుకుండా పాప, ఆ పాప మీద ఎంతమంది కలిసి లైంగిక దాడి చేశారు, అత్యాచారం చేసి ఎంత ఘోరంగా చంపి ఆ ముళ్ళ పొదల్లో పడేశారు. ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత, అవన్నీ తలుచుకుంటుంటేనే ఎంత బాధ వేస్తుంది. మనం అడవిలో ఉండామా లేకపోతే సమాజంలో ఉండామా అనే ఆలోచన కూడా లేకుండా పోతుంది. పాపం అంత చిన్న బిడ్డలు ఏ విధంగా వాళ్ళకి కనపడుతున్నారు పాపం. ఆ యాసిడ్ దాడి చేయడం అంటే ప్రేమిస్తే ఓకే, ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేయడమేనా? లేదంటే నరకడం, చంపడం అంటే ఎందుకు ఈ విధంగా ఆలోచన వస్తుంది? చదువుకున్నారు, చదువుకున్న వాళ్ళకు చదువుకోని వాళ్ళకు కూడా తేడా అనేది లేకుండా పోతుంది. ఇదంతా ఎలా అంటే, ఇంట్లోనే మనకు మొదటి పాఠశాల. తల్లిదండ్రులు వాళ్ళకు అన్ని రకాలుగా చెప్పించాలి. పిల్లలకు ఎక్కువగా ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మంచికి వచ్చే ఈ సెల్ ఫోన్లు, కానీ దానివల్ల ఎక్కువగా చెడే జరుగుతుంది. మనకి ఎంతో విజ్ఞానం అందించే సెల్ ఫోన్లు దాన్ని మళ్ళీ చెడుగా యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల చాలా ప్రభావం పడుతుంది ఈ పిల్లల మీద. ఇప్పుడు ఏదన్నా అమ్మాయిలకు ఏదో స్కూల్లోనో కాలేజీలోనో ఏదో ఒక విషయం చెప్తారు, ఏదో టీజ్ చేశారనో మగపిల్లలు, ఏదో ఒకటి ఇలా అన్నారు అని ఇంట్లో తల్లిదండ్రులకు వచ్చి చెప్పారనుకుందాం. అరే నువ్వేదన్నా అనుంటావు, నువ్వేదన్నా చేసుంటావు, అందుకే నిన్ను అలా అన్నారు అని వెంటనే అమ్మాయిని అనేస్తారు. అలా అన్నప్పుడు ఆ అమ్మాయికి నెక్స్ట్ ఏదన్నా చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది. అంటే మనమే దాన్ని కప్పిపుచ్చుతున్నాం, అణగదొక్కుతున్నాం అనేది వస్తుంది ఇక్కడ. సో తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లల్ని ఏదన్నా ఒకటి ఏదన్నా చెప్పినా కూడా అది విని, ఓకే దీన్ని ఏదన్నా దీనికి సొల్యూషన్ ఉందా, మనం సాల్వ్ చేద్దామని వాళ్ళతో కూడా కూర్చొని డిస్కస్ చేశారంటే చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా అమ్మాయిలు ఒక రకము, అబ్బాయిలు ఒక రకము అనే ధోరణి మానేసి ఇద్దరు సమానమే అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఇలాంటివన్నవి ఎప్పుడూ జరగవు. చూసుకోండి మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో, సమాజం ఏ విధంగా ఉందో, ఎట్లున్నారు అనే ఆలోచన కొంచెము చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించేది ఏంటంటే, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది ఒకటి ఉంటుంది. ఇలా మనిషి అరే భుజం తడుతున్నాడు, ఓకే మనిషి ఏదో చేస్తున్నా అంటే ఏదో ఒక ఇంటెన్షన్ ఉంది అనే ఆలోచన పిల్లలకు చిన్నప్పటి నుంచే అట్లా స్కూలింగ్ లెవెల్లోనూ ఉంటుంది. తర్వాత ఇంట్లోనూ తల్లిదండ్రులు చెప్పించాలి. ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్లకు అరే మా ఇలా చేస్తున్నారు అని ఇంటికి వచ్చి చెప్పేలాగా మనం చేయాలి. మా అంకుల్ ఇలా చేస్తున్నాడు, అమ్మా అన్న ఇలా చేస్తున్నాడు, ఇలా టచ్ చేశాడు అన్నప్పుడు మనకు కూడా ఓకే ఇలా ఉందా అనేసి మనకు కొంచెం జాగ్రత్త పడతాం. పాపం ఈ చిన్న పిల్లలు వాళ్ళు ఏదో కూలి పని కోసం వచ్చినప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి బతుకు తెరువు కావాలి కదా,
వాళ్ళు పనికెళ్ళకపోతే పిల్లల్ని ఏ విధంగా పోషించుకోగలరు? చిన్న బిడ్డలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? పాపం వదిలిపెట్టిపోయినప్పుడు ఆ బిడ్డలకు ఎరే పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అనేది ఉండదు. అందరూ ఆ విధంగా వచ్చిన వాళ్ళే కదా. కొంచెం చూసుకొని ఆ బిడ్డలు అసలు అంత చిన్న పిల్లల్ని అంత అన్యాయంగా చంపాలనే ఆలోచన ఎలా వస్తుంది? యాసిడ్ దాడి చేయడము, ప్రేమించలేదని ఆ నరకడము, చంపడము, ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోతది? ఒక్కసారి ఆలోచించండి. మీ ఆ బిడ్డల ప్లేసుల్లో ఎవరైతే అలా చనిపోయారో ఆ విధంగా చేసేటప్పుడు మా అమ్మ, మా అక్క, మా చెల్లి అని ఒక్క ఆలోచన వస్తే ఎవ్వరు చెయ్యరండి. ప్లీజ్ దయుంచి ఆడపిల్లల్ని రక్షించండి. వాళ్ళకు మనం సమాజంలో ఒక మంచి స్థానం కల్పించేట్టుగా చేయాలని నేను నా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ప్లీజ్ సేవ్ ద గర్ల్ చైల్డ్. ప్లీజ్.